స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు రాజానైనా పరిశుద్ధుడా పరలోకపు మా తండ్రి కృపకల దేవ దైవగల దేవ కరుణామయుడా నిచ్చుడగు దేవ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను కుటుంబ పరంగా బిడ్డలను ఆశీర్వదించడం మేలుడుతూ నింపడిని సహాయం తెచ్చండి తండ్రి. నేను రాత్రి కాలశమైన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. మేలుడుతూ నింపండి ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి తండ్రి. నా బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరం తీర్చండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం తెచ్చండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహంగనంగా జరగడానికి నీ సహాయం తెచ్చండి. కుటుంబ పరంగా బిడ్డలను ఆశీర్వదించండి. మేలుడుతూ నింపండి సహాయం తెచ్చండి. బిడ్డలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా రాత్రి కాలశమానని ఏ కుటుంబంలో ఏ సమస్యలతో బాధపడుతున్నారో కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డల జీవితాల్లోని కార్యంలో జరిగించండి. బిడ్డల కన్నీటి ప్రార్థనకి నీ జవాబు ఇవ్వండి దేవ. ఆత్మదేవ అగ్ని దేవ నిచ్చుడకు దేవ నీకే స్తోత్రాలు. రాజానైన సర్వనతున సర్వధికారి సర్వం సృష్టించే నా తండ్రి లోకాన్ని పరిపాలించే ప్రతి ఒక్క బిడ్డల జీవితాలని కార్యంలో జరిగించండి. బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి. మేలులో తినింపని సహాయం తెచ్చండి తండ్రి. నేను ఆర్థికంగా ఉన్న బిడ్డలకి ఆర్థికపరమైన ప్రతి సమస్యలకి నేను విడుదల తెచ్చేతండి. జాబ్ లేని బిడ్డలకు జాబును సిద్ధపరచండి. గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి గృహం కొనుక్కోవడానికి నీ సహాయం తెచ్చండి దేవ. నేను విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలో విదేశాలకు వెళ్ళడానికి నీ సహాయం తెచ్చండి దేవానైనా. గర్భిణీ స్త్రీని జ్ఞాపకం చేసుకో ప్రభువానైనా. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం శక్తిని బలముతో నింపిన వర్తిని ఆహారం వేసుకునే మెడిసిన్ దొరకగా కడుపులో బిడ్డ మంచిగా ఎదగడానికి నీ సహాయం తెచ్చండి తండ్రి. నేను అయినా వారిలో ఉన్న భయము ఆందోళన తీసివేసి తగిన సమయంలో నార్మల్ డెలివరీని తెచ్చి డెలివరీ అనంతరం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండేలని సహాయం తెచ్చండి దేవా. నీకే స్తోత్రాలు రాజానైనా. నేను బిడ్డల స్కూల్కి వెళ్తున్న బిడ్డలు రాకపోకల చుట్టూ కంచివే కాలేజీకి వెళ్తున్న బిడ్డల చుట్టూ సన్నిధించండి. నేను రాత్రి కాలసమైన ప్రయాణంలో ఉంటున్న ప్రతి బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం తెచ్చండి తండ్రి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును తెచ్చండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ సిద్ధ పడదండి అయ్యా. నేను పరిశుద్ధాత్మడానికి వందనాలు. మహిమగల దైవానికి గవర్నమెంట్ జాబుల కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డల జీవితాలని కార్యం జరిగించండి. ఐసీలో ఉంటున్న బిడ్డలకి నేను నీ సంపూర్ణ స్వస్థత విడుదల దండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత విడుదల దండి. భార్య భర్తల మధ్య సమాధానం ఐక్యతను దయచేతండి. నేను భార్య ఉండగానే భర్త వీరామతో నేను అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు తండ్రి. భర్తుండగానే భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటున్న బిడ్డలకు మారు మనసును దయచేసి నేను వారి కుటుంబాన్ని కట్టండి తండ్రి. వారికున్న చెడు వ్యసనం నుంచి విడిపించండి తండ్రి. స్మోకింగ్ అనే వ్యసనం నుంచి విడిపించండి. నేను తాగుడనే వ్యసనం నుంచి విడిపించి కుటుంబాన్ని కట్టండి. కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ఏ కుటుంబంలో ఏ అవసరతలతో బాధపడుతున్న బిడ్డలకున్న అవసరతలన్నింటి నుంచి విడిపించండి తండ్రి. నేను వ్యాపారం బిజినెస్ వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. జాబ్ చేసుకుంటున్న బిడ్డలకి నేను ప్రమోషన్ విషయంలో కూడా నీ కార్యం జరిగించండి. బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చమని కుటుంబపరంగా ప్రతి ఒక్క బిడ్డలకున్న ప్రతి సమస్యలకి నీ విడుదల దయచేయమని ప్రతి ఒక్క బిడ్డల్ని యజ్ఞస్థలకం చెప్తూ రాత్రి కాలశమైన ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మేలుడుతూ నింపమని కొద్ది ప్రార్థన నీ పాదశని తీర్చుకొని త్వరలో పుత్రం దయచేయమని చూడని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.